ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు పంచాయతీ పెద్దల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడం ఏంటి? మీరెందుకు వీళ్ళ కాళ్ళ మీద పడాలి నాన్న? మీరు క్షమాపణ చెప్పేంత గొప్పోళ్ళు కాదు. నువ్వే మాట్లాడక అశోక్, పంచాయతీ పద్ధతి పాటించాల్సిందే. నువ్వు మధ్యలో రాకు. మనం చేయని తప్పకు మనం ఎందుకు క్షమాపణ చెప్పాలి నాన్న? ఎందుకు వీళ్ళ కాళ్ళ మీద పడాలి? వీళ్ళు మనుషులు కాదు. వాళ్ళని పోలీస్ స్టేషన్ కి వెళ్ళనివ్వు, మనం కూడా వెళ్దాం. న్యాయం మనవైపే ఉంది. మన ఆనంది ఏ తప్పు చేయలేదు. అనవసరంగా మనం అవమాన పడద్దు. ఎవరన్నా మధ్యలో మాట్లాడారంటే నా మీద ఉంటే ప్రెసిడెంట్ గారు, మీ తీర్పుకు నేను తల వంచుతున్నాను. నా కూతురు తరఫున నేను మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. వద్దు నాన్నా. అయ్యో వద్దయ్యా, నువ్వు వాళ్ళకి క్షమాపణలు చెప్పక్కర్లేదయ్యా. అయ్యో వద్దు నాన్న. క్షమించండి. నేను క్షమాపణ అడుగుతాను నాన్న. క్షమించండి. ఈ ఒక్క క్షణం కోసమే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను పన్నా. ఆ రోజు నువ్వు చెప్పిన సాక్ష్యం వల్ల మా నాన్న పంచాయతీ పెద్దలందరి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగాడు. చేసిన తప్పు కోసం అప్పన్న మామ పంచాయతీ పెద్దల కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగేశాడు. ఇక వారం రోజుల్లో అపరాధ రుసుము 30,000 రంగనాథానికి చెల్లించాలి. పంచాయతీ ముగిసింది, అందరూ ఇళ్లకు వెళ్ళొచ్చు. అయ్యా పెళ్ళి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈ పదండి ఇంటికి వెళ్దాం. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. మీరిక్కడున్నారని తెలియక ఈ పెద్ద మనిషి మాటలు విని వచ్చాం. చిన్న పంచాయతీ అంటే వచ్చాం వదిన. మేమంతా చూసాం. మీ చిన్నమ్మాయే దొంగతనం చేసినా చేయలేదని అబద్ధం చెప్పింది. ఊరి జనాలు మీ మొహాల మీద కాండ్రించి ఉమ్మేశారు.
మీరు పంచాయతీ పెద్దల కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకున్నారు. అరెస్ట్ అవటం ఒకటే తక్కువ. వాళ్ళు మా మీద అబద్ధపు ఫిర్యాదు చేశారమ్మా. గొడవ పెద్దది కాకూడదని మేమే రాజీపడ్డాం. ఇంకా కవరింగులు చేస్తున్నారా? వాళ్ళు సాక్ష్యాలు చూపించాక కూడా ఇంకా బుకాయిస్తున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళో అర్థమవుతుంది. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా, వీళ్ళు నాకు బాగా తెలుసు. వీళ్లతో పాటు మీరు చేరిపోయారా? ఒక పెళ్లి చేయటానికి 100 అబద్ధాలు ఆడొచ్చు అన్నారు, కానీ మరి ఇన్ని అబద్ధాలా? వాళ్ళు తప్పు చేయలేదని చెప్తున్నారు కదమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా ఏంట్రా వాళ్ళతో మాట్లాడేది, జరిగింది చాలదా? మనది ఎలాంటి కుటుంబం, ఇలాంటి అమ్మాయే కావాలా? దేశంలో ఇంక అమ్మాయిలే లేరా? అది కాదమ్మా. నోర్మయ్, నీకు ఎలాంటి అమ్మాయిని తేవాలో మాకు తెలుసు. చూస్తూ చూస్తూ ఒక దొంగల కుటుంబంలోంచి ఒక దొంగ పిల్లని కోడలుగా తీసుకురావడానికి నేనేం వెర్రిదాని కాదు. అయ్యయ్యో, మాది దొంగల కుటుంబం కాదు వదినా, మేం కూడా పరువుగా బ్రతుకుతున్న వాళ్ళమే. వరుసలు కలిపింది చాలు, మీ పరువేంటో గౌరవం ఏంటో అంతా చూసాం. ఏదో టైం బాగుంది గనక ఆ దేవుడు మా కళ్ళు తెరిపించి ముందే ఇవన్నీ చూపించాడు, లేదంటే మా పరువు గౌరవం పోయేవి. కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదమ్మా, మా తలరాత బాగలేదు అంతే, అర్థం చేసుకోండి. రాతలు బాగోలేని వాళ్ళతో సంబంధాలు కలుపుకుంటే మా తలరాతలు కూడా తలకిందులవుతాయి. వీడికేదో పిల్ల నచ్చిందని ఇంత దూరం వచ్చాం, ఇట్నుంచి ఇటే వెళ్ళిపోవటం మంచిది. వెళ్ళి కారెక్కండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అట్నుంచి అంటే వాళ్ళతో పాటు జైలుకి వెళ్దామంటావా? మర్యాదగా కారెక్కు. అమ్మా ఒక నిమిషం ఆగండి అమ్మా, నేను చెప్పేది వినండి. చూడండి పేరయ్య గారు, మీ కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఎలాంటి సంబంధం పడితే అలాంటి సంబంధాలు చూడకండి. మాకు కావాల్సింది కట్న కానుకలు కాదు, పరువు మర్యాదలు. ఏంటానంది ఇలా చేసావు? పంచాయతీలో మీ అమ్మా నాన్నల పరువు తీసావు, పెళ్లి చూపులు అవ్వకుండానే మీ అక్క పెళ్లి సంబంధాన్ని చెడగొట్టావు, కోరి వచ్చిన సంబంధాన్ని వెనక్కి వెళ్ళేలా చేశావు. ఈ సంబంధం వెనక్కి పోకూడదు, వాళ్ళని ఒప్పించాలి. ఆనంది, 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 ఆగండి, ఆగండి, ఆగండి. నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను. ఏంటమ్మా నీ గోళ, నా కొడుకే దొరికాడా? కారెందుకు ఆపావు? మీతో మాట్లాడాలండి. నేను దొంగలతో మాట్లాడను. నేను దొంగని కాదండి, నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు ఎలాంటి దానివో మీ ఊరి పంచాయతీలోనే చూసాం. దయచేసి నా మాట వినండి. మీతో మాట్లాడాలండి, వెళ్ళొద్దండి, మీకు చేతులెత్తి దండం పెడతాను, మా ఇంటికి రండి. మీలాంటి దొంగలింటికి పోలీసులు వస్తారు, పెళ్లి సంబంధాలు రావు. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు,
మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. మీరు దొంగలని మీ సొంత ఊరి వాళ్ళే అంటుంటే కాదని అంటే ఎలా నమ్మగలం? మా ఊరి వాళ్ళు కూడా మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మాపై తప్పుడు నింద మోపారు. ఎవరు తప్పుడు వాళ్ళో మేం చూసాం. ముందేమో దొంగతనం చేయలేదు అన్నావు, వీడియో చూసేసరికి నేరాన్ని ఒప్పుకున్నావు. ఇక్కడికొచ్చి ఇంకేం చెప్తావు? తప్పుకో, మేము వెళ్ళాలి. దయచేసి నా మాట ఒక్కసారి వినండి. పంచాయతీలో చెప్పినట్టు నేను పిల్లలు ఎకరం తోట దొంగతనం చేయలేదు. జాంకాయలు తినాలని పిల్లలు ఆశపడితే నాలుగే నాలుగు కాయలు కోసుకున్నాం. దానికే పంచాయతీలో ప్రెసిడెంట్ మా మీద కక్ష కట్టి తప్పుడు తీర్పు వేయించారు. అదేనండి జరిగింది. అంతే ఏంటుందమ్మా, పాపం తనాలంటిది కాదు. నువ్వెందుకు రా కారు దిగావు? మీరెందుకు కారు దిగారు? తను చెప్పే కట్టు కథలు అబద్ధాలు వినడానికా? కాదండి, నేను చెప్తున్నది నిజం.